స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓబీసీలకు ఓవైసీ గేలం నష్టం ఎవరికి రాష్ట్రంలో ఎన్నికలకు ఎనిమిది నుంచి నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఇతర సామాజిక వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ వంటి కీలక పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి కానీ ఓబీసీలను మాత్రం ఈ పార్టీలు పెద్దగా పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి అసలు వీరి విషయాన్ని ఆ పార్టీలు పూర్తిగా విస్మరించాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఈ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే రాష్ట్రంలోని ఓబీసీలకు తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ గేలం వేస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తిరుపతిలో జరిగిన ఓబీసీ జాతీయ సమావేశానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు అంతేకాదు ఆయన సంచలన ప్రకటన కూడా చేశారు ఓబీసీల అభ్యున్నతి వారి హక్కుల కోసం తాము పార్లమెంటులోనూ బయట కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు ఇది తేలిక విషయమేమీ కాదు సాధారణంగా మైనార్టీ వర్గాలకే పరిమితమైంది అనుకున్న ఎంఐఎం ఇప్పుడు ఓబీసీలపై దృష్టి పెట్టడాన్ని రాజకీయ కోణంలో చూస్తే వైసీపీ టీడీపీలకు నష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు రాష్ట్రంలో ఓబీసీలు ఇరవై శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు ఇప్పటి వరకు వీరు తటస్థ ఓటర్లుగానే ఉన్నారు అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరు కూడా రాజకీయంగా ప్రాధాన్యం కోసం ఎదురుచూస్తున్నారు ఇలాంటి సమయంలో ఓవైసీ వంటి నాయకుడు వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావటం వారిలో భరోసా నింపడం వంటి పరిణామాలు ఆసక్తిగా మారాయి వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఏపీలోనూ పోటీ చేస్తుందనే అంచనాలు వస్తున్న దర్మిలా ఓవైసీ ఓబీసీలను ఆయుధంగా చేసుకుంటే ప్రధాన పార్టీలకు నష్టం కలగటం ఖాయమని అంటున్నారు పరిశీలకులు మరి ఏం చేస్తారో చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం